హైటెకీస్ నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను 5 మైక్రో సర్వీసెస్ బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి చెప్పబోతున్నాను. మొదటి బెస్ట్ ప్రాక్టీస్, సపరేట్ డేటాబేస్ క్రియేట్ చేయాలి. ఒక్కొక్క మైక్రో సర్వీస్కి సపరేట్ మైక్రో డేటాబేస్ని క్రియేట్ చేయాలి. ఒకవేళ ఒక మైక్రో సర్వీస్ డేటాబేస్ డౌన్ అయితే మిగతా 5 మైక్రో సర్వీసెస్ ప్రాపర్గా వర్క్ అవుతాయి. సెకండ్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి సపరేట్ బిల్డ్ ప్రాసెస్. ఒక్కొక్క మైక్రో సర్వీస్కి సపరేట్ బిల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేయాలి. ఒకవేళ ఒక మైక్రో సర్వీస్ చేంజెస్ మనం చేస్తే ఆ మైక్రో సర్వీస్ మాత్రమే బిల్డ్ చేయాలి, వేరే మైక్రో సర్వీస్కి డిస్టర్బెన్స్ ఉండకూడదు. థర్డ్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక్కొక్క మైక్రో సర్వీస్కి సింగిల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. ఓకే, మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ క్రియేట్ చేయకూడదు. ఓకే, ఫోర్త్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఒక్కొక్క మైక్రో సర్వీస్కి ఒక్కొక్క కంటైనర్లో మాత్రమే డిప్లాయ్ చేయాలి. ఓకే, అంటే సపరేట్ కంటైనర్లో డిప్లాయ్ చేయాలి. ఒకవేళ ఆ కంటైనర్ డౌన్ అయితే ఆ మైక్రో సర్వీస్ మాత్రమే డౌన్ అవుతుంది. ఓకే, ఫిఫ్త్ అండ్ లాస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మైక్రో సర్వీస్ ఎప్పుడు స్టేట్లెస్ మాత్రమే క్రియేట్ చేయాలి. ఓకే, స్టేట్ఫుల్ మైక్రో సర్వీస్ క్రియేట్ చేయకూడదు. ఓకే, ఎప్పుడైనా మనం రిక్వెస్ట్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఆ రెస్పాన్స్ డేటా ఎరేజ్ అయిపోవాలి. ఓకే, అదే స్టేట్లెస్ అంటే. ఓకే, మీకు ఈ 5 బెస్ట్ ప్రాక్టీసెస్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకే, నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. సీ యూ సూన్.